సంబంధించి మరో బ్రేకింగ్ న్యూస్ అనమాట. అంగన్వాడీల సమ్మెపై హైకోర్టు పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. వివరాలు సమర్పించాలని ప్రభుత్వానికి కోర్టు అయితే ఆదేశాలు కూడా జారీ చేసింది. అంగన్వాడీల సమ్మెతో రాష్ట్రంలో గర్భిణీలు శిశువులకు పోషకాహారం అందకుండా పోతుందని పేర్కొంటూ న్యాయవాది కే ఉషారాణి పిల్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు అత్యవసరంగా విచారణ కూడా జరిపింది. ప్రభుత్వం తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకుందనమాట. ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ సమ్మెను విరమింపజేసే విషయంలో చర్చలు నిర్వహిస్తున్నామన్నారు. ఎస్మా ప్రయోగించమని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నామన్నారు. పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచేందుకు సమయం కావడంతో అందుకు అంగీకరించిన ధర్మాసనం విచారణ ఈ నెల 2కు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్, జస్టిస్ ఆర్ రఘునందన్ రావుతో కూడిన ధర్మాసనం ఈ మేరకు అయితే ఉత్తర్వులు ఇచ్చిందనమాట. అయితే మొత్తం మేము చూసుకున్నట్లయితే ఏపీలో ప్రజెంటు అంగన్వాడీల సమ్మె అనేది కోర్టు దాకా వెళ్ళడం అయితే జరిగింది. మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తుందో, ప్రభుత్వానికి ఉద్యోగులకు అనుకూలంగా వస్తుందో ఏంటి అనేది అయితే చూడాలి, మరి వేచి చూడాల్సిందే. సో ఏదేమైనా అంగన్వాడీ ఉద్యోగులు గట్టిగానే సీఎం జగన్కి షాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు అనమాట. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉన్నాం.